హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా రూబీ బర్త్డే వ్లాగ్ షేర్ చేశాం కదా నిన్న, సో దాని కంటిన్యూయేషన్ అనమాట ఇది. సో పార్ట్2 షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ హోటల్కి వెళ్ళకపోతే బ్రేక్ఫాస్ట్ చేసాము. సో అక్కడ నుండి ఇంకా ఇంటికి వచ్చేసాము, డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. దాని తర్వాత ఏమంటే రూబీకి ఎప్పుడెప్పుడు ఆ సైకిల్ తొక్కుద్దామా అనేసి ఉండింది. మీకు గుర్తుందో లేదో, కుమార్ గిఫ్ట్గా ఇచ్చారు కదా రూబీకి, లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను మీకు. సో బర్త్డేకి ముందే గిఫ్ట్ వచ్చేసింది అనమాట కుమార్ దగ్గర నుండి మా రూబీకి. సో సైకిల్ ఇంకా అదేమంటే తొక్కడానికి స్టార్ట్ చేస్తుంటే మా సుదర్శన్ ఏమంటే దాన్ని కొత్తగా ఉండకూడదంట, అవంతా ప్యాక్ చేస్తారు కదా అదంతా రిమూవ్ చేసేస్తున్నాడు. ఇదంతా తీసేస్తారే రా, ఆ సైకిల్ లుక్ ఉంటుంది, దాని తర్వాత తొక్కుకో బాగుంటుంది అని చెప్పి తీసేస్తున్నాడు. నాకు ఇలాంటి విషయాల్లో మా సుదర్శన్ క్వైట్ అపోజిట్ అనమాట. నేను కొత్తగా ఉండాలి అనేసి దాన్ని ప్యాకింగ్ కూడా రిమూవ్ చేయను, అట్లే పెట్టుకొని ఉంటాను. మా సుదర్శన్ ఏమంటే అది కొత్తది ఏదైనా ఉందంటే ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని ఉంటాడనమాట. సో సేమ్ ఇక్కడ రూబీ సైకిల్కి కూడా గబగబా పీకేశాడు. రూబీ ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతా ఉంది, అంటే ఇంతకుముందు సైకిల్ వచ్చు కానీ కొత్త సైకిల్ ఫస్ట్ టైం తొక్కుతా ఉంది. వాడు తొక్కుతున్నాడు అనేసి మా ఫిజ్ గారు కూడా సైకిల్ తీసుకొచ్చి అడ్డం పెడుతున్నాడు, నాకు సైకిల్ ఉంది నేను తొక్కుతాను అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మా అత్తయ్య పొద్దున్న తలకాయ కూర కొట్టించారుగా కుమార్ దగ్గర. సో ఆ తలకాయ కూర ఫైనలీ చేసేసారు, టేస్ట్ చేయమనేసి ఇస్తూ ఉన్నారు. ఇంకా మా కుమార్ నీట్గా స్నానం చేసుకుని వచ్చాడు. ఇంకా మళ్ళీ మళ్ళీ వీళ్ళు దొరకరనమాట, వీళ్ళు ఎప్పుడు రెడీగా నీట్గా ఉంటారో అప్పుడే గబగబా అక్షంతలు లేపించేసుకోవాలి. సో అలా రూబీ దగ్గర అక్షంతలు లేపించి రూబీకి కుమార్ దగ్గర అక్షంతలు లేపించేసుకున్నాం. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే ఆంటీ చికెన్, తలకాయ కూర, బ్రెయిన్ అదనమాట బ్రెయిన్ ఫ్రై అదేందో అలా చేసేసారు ఆంటీ. ఇంకా సంగటి ఇంకా అన్నం తినే వాళ్ళకి అన్నం. సో లంచ్కి అదంతా అనమాట. ఇక్కడ హ్యాపీ ఆడుకుంటా ఉండే ఒక వాటర్ ఫిల్టర్ లాంటిది భలే ఉంది క్యూట్గా, అది ఫిజ్ గారికి తీసుకొచ్చాడు మా సునీల్ ఏమో. సో దాంతో ఆడుకుంటా ఉంది. సేమ్ అలాంటిది నాకు కావాలి బాబాయ్ అని చెప్పేసి అడుగుతూ ఉండింది. సో తెచ్చిస్తాను అన్న అని చెప్పేసి చెప్తున్నాడు. సో అలాంటి క్యూట్ క్యూట్వి భలే దొరుకుతూ ఉంటాయి మా సునీల్కి, మెయిన్గా పిల్లలవి భలే భలే తెస్తూ ఉంటాడు. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా టీ టైం అనమాట. సో టీ తాగేసాము, తాగేసి ముగ్గురం కూర్చున్నాము, ఏ డ్రెస్సెస్ వేసుకుందాము, ఏమేమి చేసుకుందాము. ఇంకా కేక్ కట్టింగ్ అనమాట నెక్స్ట్. సో పార్టీ జరుగుతుంది కదా, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాము పిల్లలకి ఏం వేయాలి అట్లా. ఇంకా మీకు నేను మెహందీ చూపించాలి కదా ఎలా పండింది ఏంటి అనేసి. సో ఇలా పండింది, చాలా బాగా పండింది, కాకపోతే ఫింగర్స్కి పైన కొంచెం పండలేదు. భయపడక్ శిరీష, బ్రేక్ బ్రేక్ బ్రేక్, కాళ్ళు అంతా కిందే ఉన్నాయి, ఏమేకెళ్ళిందో. ఇంకా ఈ 2 కార్స్ ఉన్నాయి కదా, అవి కనుక బయట పెట్టేస్తే చాలా స్పేస్ ఉంటుంది ఆడుకోవడానికి పిల్లలు మెయిన్గా, ఇంకా ఇలా సైకిల్ తొక్కుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి లోపల సరిగ్గా ప్లేస్ లేదు. మా రూబీ ఏమంటే ఆ రూబీ తొక్కడం కాక ఇంకా డబల్స్ తొక్కాలంట, ఎవరినో ఒకరిని ఎక్కించుకొని శిరీషాను కూడా ఎక్కించుకొని తొక్కుతా అని చెప్పేసి ఎక్కించేసుకుంది. శిరీష కాళ్ళు మాత్రం కిందనే ఉన్నాయి, శిరీష భయం వేసి కాళ్ళు అట్లా పెట్టుకొని వచ్చింది. దాని తర్వాత ఆఫీస్ గారిని ఎక్కించుకుంది, హ్యాపీని ఎక్కించుకుంది, ఇంకా టెడ్డీ అక్క నిన్ను కూడా ఎక్కించుకుంటాను అంటావు అనింది. ఇంకా ఇక్కడ మెయిన్గా మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే రూబీ బర్త్డే గురించి. హాఫ్ బర్త్డే అయిపోయింది, ఎలాగో దేవుడి దయవల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా ఉంది అస్సలైన గండము, ఇంకా ఈవినింగ్ నుండే వాడికి కావాల్సిన లాగా జరగాలి. అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ మేము లేకపోయినా రూబీ బర్త్డే చాలా బాగా చేసుకుంటూ ఉంటుంది, గ్రాండ్గానే బాగుంటుంది. కాకపోతే రూబీకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, మేము లేమనేసి బర్త్డే సరిగా లేదు, నా బర్త్డే టెడీ హ్యాపీ వల్ల అంటే బర్త్డేగా లేదు, గ్రాండ్గా జరగలేదు అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంత బాగా చేసినా కానీ తృప్తిగా ఉండదు అనమాట. సో అట్లా ఈసారి మేము అందరం వచ్చి చేసుకుంటున్నాం కాబట్టి వాడు ఫుల్గా హ్యాపీగా ఉన్నాడు అనేసి చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా మోహన కూడా అదే చెప్తా ఉండింది. కొంతసేపు అలా కింద కూర్చున్నాము, ఇంకా రెడీ అయిపోదాము, గబగబా కేక్ తెచ్చేస్తారు, మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయాను నేను. సో రూబీ ఫస్ట్ రెడీ చేసేద్దాము అనేసి రూబీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వచ్చేసింది. సో ఈ డ్రెస్సే కదా మనం తెచ్చాము అపూర్వాకి వెళ్ళేసి, మీరు చూసారు కదా. సో ఆ డ్రెస్ ఇంకా హెయిర్ స్టైల్ ఏమంటే ఇలా వేసేసాను, కలి కలిగా చేద్దాం అనుకున్నాను కలర్తో, కాకపోతే కలర్ హెల్ప్ లేకుండానే వాడి హెయిర్ చాలా కర్లీగా ఉండింది. మార్నింగ్ వేసిన హెయిర్ స్టైల్ జస్ట్ అలా రిమూవ్ చేసేసానో లేదో చాలా కలి కలిగా వచ్చింది, చాలా బాగుండింది. బెల్లా అంట తన పేరు, అదేదో క్యారెక్టర్ నేమ్ ఈ కార్టూన్స్లో. సో టెడీ హ్యాపీ చెప్తా ఉన్నారు బెల్లలాగే ఉంది అనేసి. బాబా తెచ్చేసారా? అవునా? పద పద చెగో
యాష్ కలర్ భలే ఉంది కదా, బాగుంది కదా అండి, నిజంగా బాగుంది. పైన కూడా కిరీటం అడ్రస్ మహానటి. అవునండి, పొద్దున మహానటి లాగే ఉంది ఇది. నాది వచ్చినప్పుడు వా రూబీ శిరీష ఎక్కడ మోహనా బొల్లే ఉందిరా, 10 అవరా 11 కదా బాబా. రూబీ అక్క సర్లే బాబా, సర్లే వదిలేదు బాబా, వదిలే బాబా మళ్ళీ పాడైపోతుంది. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే కేక్ ఓపెన్ చేసి అలా పెట్టామో లేదో వెళ్ళి ఫింగర్ పెట్టేసి ఇలా నాకేసాడు. అది మా సుదర్శన్ కోపం వచ్చేసింది. ఇంకా తిట్టేసరికి రాళ్ళు వేశాడు. అది కనబడదు, ఇటు ఉందిలేమా రూబీ, చూడు పైన చూడు. ఇంకా అందరూ వచ్చేసారు కదా, కట్ చేసుకుందాం. బుజ్జు కుమార్ ఇక్కడ డాడీ తీసుకొస్తున్నారా? ఎప్పుడు బర్త్డే పార్టీస్కి ఏమంటే మా సునీల్ ఉంటాడు, మా సునీల్ ఫ్రెండ్ చూపిస్తూ ఉంటాడు విజయ్ అనేసి. ఆ అబ్బాయి కూడా ఉంటాడు కదా అలాంటిది. వాళ్ళిద్దరు ఆ రోజు రాలేదు, ఏదో వర్క్ ఉందనేసి ఎక్కడికి వెళ్ళారు, సో రాలేదు పార్టీకి. అలా ఆ రోజు విజయ్ లేడనమాట నాకు వీడియో షూట్ చేయడానికి. ఇంకా మా అత్తయ్య ఉన్నారు, చిన్న అత్తయ్య వచ్చినారు పుష్పత ఆంటీ అని అనుకోకుండా వచ్చారు పార్టీకి అనుకోకుండా. సో ఆ ఆంటీ ఏమంటే నేను తీస్తానులే వెళ్ళమ్మా అనేసి అన్నారు. అండి మీరు అక్కడే ఉండండి అండి, కేక్ కట్ చేసి అండి మీరు వెళ్ళండి అండి, తీస్తాను నేను, తీస్తాను మీరు వెళ్ళండి అండి, వెళ్ళండి అండి. పో శిరీష మోనా, బట్ బర్త్డే కదా మోనా వెళ్ళు, నేను తీస్తాను. బాబా ఆంటీ నడిచారు ఉంటుంది పుష్పత ఆంటీ. ఫిజో నువ్వు మధ్యలోకి వెళ్ళు, పో శిరీష ఇటు సైడ్కి వెళ్ళు మోనా, పో. ఏం కాదులే వెళ్ళు మోనా, వెళ్ళు శిరీష అట్లా వెళ్ళు, సుదర్శన్ దగ్గర ఉండు. నువ్వు అది వెలికిచ్చు బాబాకి. ఫిజో నువ్వు అక్కడ ఉండు అక్క దగ్గర, తెచ్చుకోలేదు పైన ఉండి. ఏంటి గిఫ్ట్లా ఇవంటే? రే నువ్వెక్కడికి రా, తీస్తున్నాను ఆంటీ. మీకు ఫోటో తెలియదు ఆంటీ మీతో? ఆంటీ మీరు ఉన్నాను అంట అక్కడ, కేక్ కట్ చేయించాను ఆంటీ. కుమార్ తీస్తారులే అండి, మీరు వచ్చేయండి ఈ సైడ్ వచ్చేయండి, ఈ సైడ్ వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి, ఇద్దరు ఇక్కడ వచ్చే ఆగదు ఆగదు, అది నువ్వు రారా ముందరారా, రే ముందరారా. కేక్ పైన పడుతుందా, కేక్ పైన పడుతుందా, కేక్ పైన పడుతుందా, ఏందమ్మా ఇది లైటింగ్ తగ్గిపోయింది, ఏదో మెసేజ్ చెప్పాలి.
రే ఇట్సే తినగండిరా మీరు, అక్కడ తినిపిద్దు పద కేక్. నువ్వు కొద్ది కొద్దిగా పెట్టండి రా. ఏం రా మీరు హక్ చేసుకోండి డెడ్డ, హక్ చేసుకోండి వాడిని. ఏ డెడ్డ పార్ చేయకండి రా మేకప్. రే ఎంత బాగా చేశాను రా నేను. ఫ్రిడ్జ్ నువ్వు ఆ పెట్ట, నువ్వు పోతున్నావు, నువ్వు అక్క పెట్టవా. ఉండు ఉండు, ఎట్రా ఎట్రా, నువ్వు పట్టొచ్చి ఆ పక్కకి వెళ్ళన్నా. నేను కట్ చేయిస్తాను. వాళ్ళు ఉన్నాడు కదా మొహన్ వాడు, నువ్వు పెట్ట అక్కకి తీసుకొని అక్కకి ఆ పెట్టు. హ్యాపీ బర్త్డే రూబియక్క, ఆ పెట్టు. హ్యాపీ బర్త్డే రూబియక్క, ఎంత గుడ్ రా నువ్వు ఈరోజు. వాడికి పెట్టినాను, వాడే తినేసాడు, వాడే తినేస్తున్నాడు. పెట్టుకుందా ఇంకా. ఇక్కడ కేక్ కట్ చేసి తినిపించేటప్పుడు ఇంకా చాలా ఎడిట్ చేయొచ్చు. నేను అంత లెంగ్తీగా పెట్టను అవసరం లేదు, కానీ రూబీకి కొంచెం గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా నేను అలా పెట్టేశాను. బాగుంటుంది, మెమరీ ఉంటుంది, బాగా మంచిగా బ్లాగ్ ఉంది. ఇంకా రూబీ చూసుకుంటాము, ఒక గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా అలాగే పెట్టేశాను. మీకు ఒకవేళ బోర్ కొడుతూ ఫిల్ చేయమనుకోవద్దు, అలా స్కిప్ చేసేయండి. ఏ భలే ఉంది కదా కేక్. ఇక్కడ భలే జోక్ గా ఉండింది, కుమార్ కి పెట్టబోతుందా, కింద పడేస్తుంది, మళ్ళీ పెడుతుంది. అదేమంటే రూబీది, కుమార్ది, మోహనాది, ఫిజ్గార్ది ఒక విచిత్రమైన ప్రేమ అన్నమాట, భలే ఉంటుంది. ఇక్కడ మోహన్ ఏందంటే రూబీని ఒక ఫోటో తీసుకున్నారా అనేసి అడుక్కుంటా ఉంది. అదేంటో అర్థం కాదు. మోహన పిలుస్తుంది కదా రూబీని ఫోటో తీసుకుందాం, రూబీ రాదు, ఫిజ్గార్ రాదు, వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి వాళ్ళతో అనేసి అనుకుంటా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే కేక్స్ కట్ చేసి ఇచ్చాము ఆంటీ వాళ్ళిద్దరికి. ఆంటీ పుష్పత ఆంటీ ఏమంటే నేను అంత తిననమ్మా, స్వీట్ ఎక్కువ తిననమ్మా, తీసేయమ్మా అని చెప్పేసి ఒక స్పూన్ తీసుకోవటం. మా అత్తయ్య తింటారు బాగానే. అక్కడ మా పుష్పత ఆంటీ తినట్లేదు అని చెప్పేసరికి మా అత్తయ్య కూడా వద్దు వద్దు కొంచెం చాలా అని ఇచ్చేస్తా ఉన్నారు. ఆంటీ మీరు తినండి ఆంటీ, మీరు తింటారు కదా ఆంటీ అని చెప్తే మళ్ళీ పెట్టుకొని తింటా ఉన్నారు. సుదర్శన్ పిల్లలందరూ బయటికి వెళ్ళారు గిఫ్ట్స్ తేడానికి. ఏమంటే కారులో పెట్టేస్తున్నారు సుదర్శన్. లలితాలో షాపింగ్ చేశాం కదా, అది కారులోనే పెట్టున్నాడు, అది తీసుకురానికి వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ మోహన్ అని చూడండి, మళ్ళీ రూబీని అడుగుతా ఉంది ఒక ఫోటో తీసుకున్నాను రారా రూబీ అని. ఏ భలే గిఫ్ట్ వచ్చిందే, ఇవ్వు పో. హ్యాపీ బర్త్డే రూబీ అక్కను, హ్యాపీ బర్త్డే చెప్పు. ఇచ్చేసాడు వాడికి. అది ఏంటో ఒకటి ఉండరా, మళ్ళీ ఓపెన్ వెళ్ళి వెళ్ళి హ్యాపీ వెళ్ళు. డీకా అవసరం లేదు, డీకా లాస్ట్ ఇస్తుంది, నువ్వు వెళ్ళు డీకాకి ఫస్ట్. రే వెళ్ళు ఇవ్వు. రే నువ్వు లాస్ట్ డీకా ఇస్తుంది నువ్వు. నాదేది నాది. ఒరే నాకు అనిపించట్లే చూడు శిరీష్, అసలు వీళ్ళు ఎలా ఇస్తున్నారు. లేదా నువ్వుడా ఏంద్రా నోరు మూయరా. శిరీష కొంచెం వాడు సర్ప్రైజ్ అవ్వండి. డైమండ్ రింగ్స్ అన్న తెడ్డీకి తెచ్చింది అప్పుడు అట్లాంటివి పెద్ద. నువ్వు ఇచ్చావు సేమ్ చిన్నది క్యూట్. హ్యాపీ మీరే వస్తుంది.
గిఫ్ట్ భలే ఉంది చూడండి. అంతే ఇంకే. ఓ నువ్వు ఇంకా ఇవ్వలేదురా? ఫ్రమ్ టెడ్డీ అక్క మాత్రం నీట్ గా రాసింది, వాడి పేరు మాత్రం డూబీ అంట. టెడ్డీ బై ఫ్రమ్ టెడ్డీ అని రాశారంటే వద్దంట, టెడ్డీ అక్క అని రాయాలి. వాళ్ళిద్దరు చూడు మోహన పాపం, వీళ్ళిద్దరు చూడు, వీళ్ళిద్దరు చూడు మోహన పాపం చూస్తా ఉన్నారు. నేనేం రాసేసుకో, పాపం ఎంత మంచి చూడు, వాడు నేమ్ రాయకుండా టీఆర్ఏ రాసింది. వీళ్ళు హోటల్ పెడతారంట అండి ఫ్యూచర్ లో, టీఆర్ఏ హోటల్ అంట. టీఆర్ఏ అంటే తెలుసు కదా మీకు, టెడ్డీ రూబీ హ్యాపీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అందరు కూర్చున్నాము, ఇంకా ఏమంటే హోటల్కి వెళ్దాము, ఏ హోటల్కి వెళ్దాము అనేసి మాట్లాడుకుంటా ఉంటే మా అత్తయ్య ఇంకా మా చిన్నత్తయ్య ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏమంటే హోటల్కి వద్దు ఏమొద్దు ఇక్కడ చేసుకొని తినేద్దురు కానీ ఎందుకు వేస్ట్గా అనేసి అంటున్నారు. కానీ పాపం రూబీ ఇంకా హోటల్కి వెళ్ళేసి వచ్చామంటే వాడి కోరిక ఇక్కడితో ఏమంటారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనమాట వాడి బర్త్డే. సో హోటల్కి వెళ్దాంలే బుజ్జు అమ్మ వాళ్ళు అలానే అంటారు అనేసి అన్నున్నారు సుదర్శన్ అక్కడ. ఇంతలో బెడ్రూమ్లోకి వచ్చాను, మా మోహన రూబీ ఇద్దరు కూర్చొని కమ్మలు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఆ రోజు చెప్పాను మీకు రూబీ బర్త్డే రోజు చూపిస్తానని. సో ఇవే అనమాట, రూబీకి చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి, ఇంకా రోజు స్కూల్కి కూడా వేసుకొని వెళ్ళచ్చు అన్నట్టుగా ఆ డిజైన్ నచ్చింది నాకు కూడా. సో ఇద్దరం కలిసి సెలెక్ట్ చేశాము. డైమండ్స్ అనమాట ఇది, ఫస్ట్ డైమండ్స్ది ఇయర్ రింగ్స్ మా సుదర్శన్ గిఫ్ట్గా ఇచ్చాడు మా రూబీకి. చిన్నదో పెద్దదో ప్రేమగా ఇవ్వాలి అనిపించింది, ఇంకా రూపీకి ఇవి బాగుంటాయి అనిపించి ఇంకా ఇది గిఫ్ట్గా ఇచ్చాము. ఇంకా రూపీకి మాత్రం చాలా బాగా నచ్చాయి కమ్మలు, నిజంగా చాలా క్యూట్గా ఉంది, చాలా నిండుగా ఉంది కూడా. ఫేస్కి కనిపిస్తే కనిపించేమో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి, చాలా షైన్ ఇస్తూ ఉన్నాయి. ఇంకా టెడీ ఏదో గిఫ్ట్ ఇచ్చింది కదా స్కెచెస్ ఏదో వాడికి, ఇంకా దాంతో ఏమంటే వీళ్ళు స్కిన్ మీద టాటూస్ అంట అలా వేసుకోవడం స్టార్ట్ చేశారు. నలుగురు నాలుగు వేసుకున్నారు. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం హోటల్కి. ఇంకా ఆంటీ వాళ్ళని పిలిచాము, రండి ఆంటీ రండి వెళ్దాము, రూబీ బర్త్డే కదా అంటే లేదా మమ్మీ తినేసి రండి మేము ఉంటాము అని చెప్పారు. సో వాళ్ళు మాత్రం రాలేదు ఎంత అడిగినా మా అత్తయ్య వాళ్ళిద్దరు. ఇంకా మేము మాత్రం బయలుదేరుతున్నాము. ఇంకా కారులో ఏమంటే నేను శిరీష మోహన సుదర్శన్ టెడ్డీ కారులో వెళ్తున్నాము. మా కుమార్తో బైక్లో ఏమంటే వాళ్ళు ముగ్గురు అనమాట, ఎవరు రూబీ హ్యాపీ ఫిజ్ గాడు మా కుమార్ బైక్లో వస్తున్నారు. ఇంకా ఈసారి ఏమంటే అన్ని రూబీ బర్త్డేకి ఏంటో అన్ని కొత్తగా జరుగుతున్నాయి. టెంపుల్కి కూడా కొత్త టెంపుల్కి వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళండి. ఇంకా ఇప్పుడు కొత్త హోటల్కి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్ ఏమంటే వివాహ భోజనం అనేసి ఎప్పుడో చెప్పున్నాడు మా సుదర్శన్ ఒకసారి, ఎవరిదో బర్త్డే ఏదో పండగ వచ్చినప్పుడు వెళ్దాము అనేసి, కానీ ఎందుకో డ్రాప్ అయిపోయి ఉన్నాము. సో ఈరోజు వెళ్ళాలని రాసి ఉన్నింది, సో వివాహ భోజనం దానికి వెళ్తున్నాము.
ఇంకా ఎప్పుడు ఏ బర్త్డేస్కైనా ఇంకా ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బ్లిస్ తప్ప ఎక్కడికి వెళ్ళాము. బ్లిస్ దాని తర్వాత గార్లికా నచ్చుండింది, గార్లికాకి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఏమంటే వివాహ భోజనంబు అంట, సో ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే రూబీ అయితే యాప్ ఇచ్చింది కదా గిఫ్ట్, ఆ బ్యాగ్ తగిలించుకొని వచ్చేసింది రెస్టారెంట్కి. ఇంకా మేము వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు, ఒకటే ఒక కారు ఉండింది. ఏంటబ్బా ఇక్కడ ఎవరు రారా, ఎక్కువగా బాగుండదా అన్నట్టుగా ఒక ఏమంటారు ఒక డైలమాలో ఉన్నాము. సర్లే మోహన ట్రై చేద్దాము, బాగాలేకపోతే నెక్స్ట్ టైం రాము కదా వెళ్దాము అని కొత్తవి ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ ఇంకా వచ్చాము. ఇంకా ఇక్కడ ఏమంటే పక్కన ఒక ఫోటోషూట్ చేసుకున్నాము. ఇక భలే ఉండింది, ఏమంటే వివాహ భోజనంబు కదా హోటల్ నేమ్, సో దాని తగ్గట్టుగా ఇక్కడ అన్ని తినేటివి అన్నట్టుగా ఇలా పెట్టి కొంచెం ఈ హోటల్ ఏమంటే మాకు మా ఫ్యామిలీకి తగ్గినదేమో అనిపించింది నేమ్. ఇంకా ఇక్కడ వాళ్ళని ఫొటోస్ తీసుకుందాం అనేసి ఒక్కొక్క రండిరా ఆ గద ఉంది కదా అది పట్టుకోండి రా ఫోటో తీస్తాను అన్నాను. ఈ ఫిష్ గార్డ్ బుడింకిలాగా వస్తారు అన్నిట్లో, వాడు మొయలేడు దాన్ని వద్దురా అంటే వినకుండా నేను మోస్తాను అని చెప్పేసి వచ్చాడు. మళ్ళీ హ్యాపీ కూడా వచ్చింది. చెప్పాలంటే కరెక్ట్గా దానికి రూబీకి మ్యాచ్ అయింది అసలు. అది మీకు ఫోటోగా చూపిస్తాను, అందరికీ ఫొటోస్ తీశాను. సో ఇగో అటెడీకి కూడా తీశాను, దాని తర్వాత అది రూబీకి భలే ఉండింది. ఇంకా ఫిష్ గార్డ్కి తీశాను, హ్యాపీకి కూడా తీశాను అనుకుంటాను, అది మిస్ అయింది ఫోటో రాలేదు, ఓన్లీ వీడియో తీసుకున్నాను అంతే. ఇంకా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేస్తారంట. అంటే బర్త్డే అనేసి మనం ముందే చెప్పున్నామంటే మన టేబుల్ అంతా డెకరేట్ చేసి కేక్ కట్ చేపించేసి చాలా బాగా చేస్తారంట. అది నాకు తెలియదు, ఎవరికి తెలియదు మా ఇంట్లో. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఓ బర్త్డే అనేసి ముందే చెప్పుంటే బాగుండేది, టేబుల్ అంతా డెకరేట్ చేసి ఉంటాం కదా అని చెప్పారు. వాడు చూడు మొన్న వాడి ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ చెప్పరు. అమ్మో మోహన్ అవునరా, లడ్డు సురేష్ లడ్డు తినరా. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఏమంటే లడ్డు పెట్టారు కాంప్లిమెంటరీ అంట. ఆ లడ్డు తినేస్తే మళ్ళీ ఈ స్టార్టర్స్ ఏదేదో ఆర్డర్ చేస్తున్నాము ఆ తింటామో తినమో ఎగుటుగా అయిపోతుందేమో అనేసి తినద్దులే అన్నట్టుగా ముగ్గురం తినలేదు, టచ్ కూడా చేయలేదు, చూసారు పెట్టాము. కానీ ఆ లడ్డు చూడగానే టెంప్టింగ్గా ఉండింది తినాలి తినాలి అనేసి, బట్ తినకుండా ఉన్నాము, మళ్ళీ తిందాంలే అన్నట్టుగా. సుదర్శన్ ఇంతలో ఏమంటే మాకు మెనూ ఇచ్చాడు, చూసుకోండి బుజ్జి ఏం కావాలో మీకు ఆర్డర్ చేసుకోండి అనేసి. ఇంకా మాకేమేం కావాలో చెప్పేశాము. దాని తర్వాత ఏమంటే లడ్డు తినలేక ఉండలేకపోయాము, సరే లడ్డు తినేద్దాం ఫస్ట్ అనిపించింది. ఇంకా ముగ్గురం తీసుకున్నాం లడ్డు, లడ్డు మొత్తం చాలా బాగుండింది. లడ్డు ఎందుకు బాగుండో చెప్పండి, స్వీట్ కాబట్టి లడ్డు కాబట్టి బాగుండే ఉంటుంది. ఇంకా నేనైతే 2 లడ్డూస్ తిన్నాను. మనకు సరిపోతుందేమో ఇది నేమ్ కదా శిరీష మోహన, వివాహ భోజనం ఇది మనకు సరిపోతుంది. ఇంకా మా సుదర్శన్ కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేశాడు, ఇది భీమవరం స్పెషల్ చికెన్ అంట ఏదో. సో చికెన్ కూడా చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉండింది. మెయిన్గా చెప్పాలంటే చాలా స్పైసీగా ఉండింది, మాకేమంటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది ఏమో అనేసి అనిపించింది. నెక్స్ట్ ఏమంటే రొయ్యల వేపుడు కూడా తెప్పించుకున్నాము. రొయ్యల వేపుడు వేసే అమ్మాయి ఫింగర్ చూసారా, ఏమంటారు అది టార్టాయిస్ రింగ్ వేసుకొని ఉంది సిల్వర్ది. అవును బాబా స్పైసీగా ఉన్నది కదా, ఇది నెల్లూరు సైడ్ బాబా, మమ్మీ అలానే చేస్తుంది సేమ్. నెల్లూరు స్పెషల్ రొయ్యల వేపుడు అనమాట, ఎక్సలెంట్గా ఉండింది తెలుసా, ఎంత టేస్టీగా ఉండిందో. నాకైతే అసలే ప్రాన్స్ అంటే ఫేవరెట్, ఇంకా అసలు అది తిని ఎన్ని రోజులు అయిపోయిందో అలా ఫ్రై చేసుకొని అలా బాగా రోస్ట్ చేసింది అనమాట, చాలా బాగుండింది. ఇంకా సుదర్శన్ నచ్చి ఇంకోటి కూడా ఆర్డర్ చేస్తాను బుజ్జి ఇది బాగుంది కదా అని చెప్పాడు, సో అది కూడా ఆర్డర్ చేసుకున్నాం. మెయిన్లీ ఇక్కడ ఏమంటే సర్వ్ చేసేవాళ్ళు మనం అడుగుతాం కదా స్టార్టర్, అది మనం ఎంత మంది ఉన్నామో అంతమందికి కరెక్ట్గా సరిపోయేలాగా సర్వ్ చేశారు, అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఏమంటే ఈ కొరమేను ఫిష్ చాలా ఫేమస్ అంట, సో ఆర్డర్ చేసుకుందాము టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాము. అలాగే దాంతోపాటు చికెన్ రోస్ట్ కూడా ఒకటి తెప్పించుకున్నాము. సో అన్ని నెల్లూరు స్పెషల్స్ ఉన్నాయి, భీమవరం స్పెషల్స్ ఉన్నాయి, ఇంకా ఏదో ఉన్నట్టున్నాయి నేను అంత గమనించలేదు. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఫిష్ కూడా ఎట్లా తినాలబ్బా ఇలా ఇచ్చేసారే అనేసి నేను చూస్తూ దాన్ని ఫీల్ అవుతూ ఉన్నాను, పిల్లలకి ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇక్కడ వాళ్ళే ఇలా డివైడ్ చేస్తారు, వాళ్ళే అందరికీ సర్వ్ చేస్తారు అనేది
అనేసి మాత్రం నేను అనుకోలేదు నిజంగా. ఇంకా తను వచ్చింది ఒక అమ్మాయి, సో అంతా నీట్గా అంతా ఏమంటారు సపరేట్ చేసుకుంటా ఉంది. నీట్గా చాలా మంచిగా సర్వ్ చేశారు, ఇంకా అందరికీ సరిపోయేలాగా పీసెస్ సర్వ్ చేసింది అనమాట. ఇంకా టేస్ట్ అయితే ఆసమ్గా ఉండింది. ఇంకా అలాగే చికెన్ బిర్యానీ, గ్రీన్ కలర్ బిర్యానీ వచ్చేసి నెల్లూరు మాంసం బిర్యానీ అంట, అంటే మటన్ బిర్యానీ అది. నేను చెప్పాను కదా రొయ్యలు వేపుడు మళ్ళీ ఇంకోటి తెప్పించుకున్నాం అనేసి, సో అదే ఇది. సో ఇంకొకసారి తెప్పించుకున్నాము. టోటల్గా 3 బిర్యానీస్ తెప్పించుకున్నాము. నాకు బిర్యానీస్ కంటే స్టార్టర్స్ చాలా నచ్చాయి, స్టార్టర్స్ భలే ఉన్నాయి. మాకు రూబీ సర్వ్ చేస్తూ ఉందండి బర్త్డే అనేసి. రూబీ మా అంతా సర్వ్ చేస్తూ ఉంది అని చెప్తే శిరీష ఉండేసి అక్క సర్వ్ చేయట్లేదు అక్క, రూబీ కొంచెం సర్దుకుంటా ఉంది అక్క అనేసి చెప్తా ఉంది అక్కడ. సో అంతే ఇంకా అక్కడ నుండి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. సో ఫైనలీ ఎప్పటి నుండో ఈ హోటల్కి రావాలి రావాలి అనుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ హోటల్లోనే ఈ పాన్ అమ్ముతూ ఉన్నారు 30 రూపీస్ అంట. ఇంకా మా కుమార్ కొని ఇచ్చారు లాస్ట్లో వచ్చేసేటప్పుడు. ఇంకా అది మేము ఇంటికి తీసుకొచ్చి ఇంకా తింటున్నాము. ఇంకా ఇంటికి రాగానే కొంతసేపు తర్వాత ఫ్రెష్ అయ్యాము. తర్వాత ఏమంటే ఇంకా రూబీని ఇక్కడ అడుగుతున్నారు, అరే రూబీ ఎవరిది గిఫ్ట్ నీకు నచ్చిందిరా, అందరికంటే ఫస్ట్ గిఫ్ట్ ఎవరిది అంటే నాదే అనేసి అనింది. తర్వాత మాట మార్చేసింది, దేని ఫస్ట్ అదే దేని తర్వాత దేనికి చూసారా మాట మార్చేసింది. ఆబ్వియస్లీ కమ్మలే ఎవరికైనా ఫస్ట్ గిఫ్ట్, యాక్చువల్లీ మర్చిపోయింది అని చెప్పడము. సో అంతే ఇక్కడితో రూబీ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడితో నేను కూడా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.